వివరాల్లోకి వెళ్తే, బడుగు బలహీన వర్గాలు సర్దార్ సార్వాయి పాపన్న పోరాట పటిమను ఆదర్శంగా తీసుకోవాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. ఆదివారం వికారాబాద్ కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 374వ జయంతి ఉత్సవాలను వెనుకబడిన తరగతులు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ హాజరై జ్యోతి ప్రజ్వాలన చేసి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, బహుజన రాజ్యాన్ని స్థాపించిన మొట్టమొదటి వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అన్నారు. సర్వాయి పాపన్న సాధారణ కుటుంబంలో జన్మించి పశువుల కాపరిగా గీత కార్మికుడిగా తన ప్రస్థానంలో భాగంగా అణచివేత వివక్షకు వ్యతిరేకంగా పోరాటం సలిపిన మహాయోధుడని అన్నారు. ఎటువంటి అండదండలు లేకుండా బడుగు కులాలను ఏకం చేసి భూస్వాములు మొఘల్లు శిస్తుల రూపంలో పన్నులు వసూళ్లు పేరుతో ప్రజలను పీడిస్తున్న క్రమంలో వారికి అండగా నిలిచి పోరాటం చేశారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ సందర్భంగా వసతి గృహాలు విద్యార్థిని విద్యార్థులు దేశభక్తి పాటలను ఆలపించారు. సర్దార్ సర్వాయి పాపన్న జయంతి పురస్కరించుకొని జిల్లా కలెక్టర్ వసతి గృహాలు బాలబాలికలకు నోట్ పుస్తకాలు పెన్నులను బహుకరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతులు అభివృద్ధి అధికారి ఉపేందర్, సహాయ వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి భీమరాజు, వసతి గృహ సంక్షేమ అధికారులు, కలెక్టరేట్ కార్యాలయం సిబ్బంది, వసతి గృహ సిబ్బంది, బాలబాలికలు పాల్గొన్నారు. చెప్పమ్మా. చెప్పమ్మా.